మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం మోదుగులగూడెంలో ఓ చిన్నారిపై కోతులు దాడి చేసి కాలి బొటన వేలును కొరికేసిన ఘటన చోటు చేసుకుంది గ్రామానికి చెందిన లావణ్య వెంకన్న దంపతులకు ఓ కుమారుడు రెండు నెలల కూతురు ఉన్నారు రోజు మాదిరిగానే తండ్రి వెంకన్న వ్యవసాయ పనులకు వెళ్లగా లావణ్య కొడుకు కూతురుని ఆడించుకుంటూ ఇంట్లో ఉంది కుమారుడు రిత్విక్ నీళ్లు కావాలని అడగ్గా లావణ్య ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికి ఊయలలో ఉన్న రెండు నెలల చిన్నారిపై కోతులు దాడి చేసి కాలి బొటన వేలును పాపను మహబూబ్ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు